సర్పం గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని సర్పంచ్ సిరి నాగేశ్వరరావు పుల్ల చందనవ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్ల చందు కోరారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో పంచాయతీ పాలక మండలి మరియు పుల్ల చందనరావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గ్రామంలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు వార్డుల వారీగా స్వచ్ఛత మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ సీలం నాగేశ్వరరావు, ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్ల చందు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆదేశాల మేరకు స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. కరోనా, డెంగ్యూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. సర్పవరం గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని, యువకులు, ఉత్సాహవంతులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్ రావు, వార్డు సభ్యులు వానపల్లి వీరబాబు, గంటసాల సతీష్, పుల్ల చక్రధర్, పుల్ల స్వాములు, పుల్ల వెంకటశేషారావు, వాసంశెట్టి గోవింద్, కాకి సురేష్, వాసంశెట్టి పోతురాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోఆప్షన్ సభ్యులు, ప్రజా సేవకులు ముద్దన ప్రకాష్ రావు, ఎల్ఎస్ వీరభద్రరాజు, ట్రస్ట్ సభ్యులు పుల్ల నారాయణరావు, పుల్ల ధర్మరాజు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. జై శ్రీ భావనారాయణ స్వామి. ఈరోజు సర్పవరం గ్రామంలో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు గారు, వార్డు సభ్యులు, అలాగే పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ఎంపీడీసీలు అందరం కలిపి ప్రజలతో మరి ఆ రోజు ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చామో, ప్రజలకి ఉన్న ఇబ్బందులన్నీ తీరుస్తామని చెప్పి చేసామో అవన్నీ కూడా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం, అంటే ఈ స్వచ్ఛ సర్పవరం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతిరోజు 6 to 8 సర్పంచ్ గారు, ఆయా వార్డు మెంబర్లు, ఆయా ఎంపీడీసీలు శానిటేషన్ సిబ్బందితో కలిపి మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మార్నింగ్ 6 to 8 ఈ పరిశుభ్రత మీద, ముఖ్యంగా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాలు, పబ్లిక్ ప్లేస్లో ఉన్నటువంటి చెత్త మీద, అంటే వాకింగ్ ట్రాక్ అవ్వండి, శ్మశానాలు అవ్వండి, స్కూల్స్ అవ్వండి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో సర్పవరం గ్రామంలో ఎటువంటి విషజ్వరాలు ప్రబలకుండా మరి అలా నాయకులుగా పనిచేసే నాయకులుగా గుర్తించారు కాబట్టి నాయకులందరూ కూడా కష్టపడి మార్నింగ్ 6 to 8 అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి అలాగే మన గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికి కూడా సహకరిస్తారు. మరీ ముఖ్యంగా గౌరవ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు ఆశీస్సుతో వారి ఆధ్వర్యంలో సర్పవరం గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు చిరకాలమైన సమస్యలు, రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా ఒక 6 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా చారిటబుల్ సభ్యులు, అలాగే వార్డు సభ్యులు, ముఖ్యంగా సర్పంచ్ గ్రామ ప్రజాసేవకు నూతన శివ ప్రకాశరావు గారికి, గౌరవ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా సర్పవరం గ్రామం స్వచ్ఛ పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే కార్యక్రమం మా సర్పవరం గ్రామం మొత్తం అందరికీ కూడా ప్రతి ఏరియాలో కూడా ఈ కార్యక్రమాన్ని 6 నెలల వరకు కూడా కొనసాగుతామని అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.